ना पेर गायत्री कंचराना नेनु टेकल निोजकवर्ग नुंची सामाजिक बस यात्र कोसम वच्चानु मरी सामाजिक साधिकारता बस यात्र अनेदी मरी जगन मोहन रेड्डी गारु प्रवेशपेट्टिनटुवंटि संक्षेम पथकालु प्रजलंदरिकी ए विधंगा अंदेयि ఎంతవరకు ఇంకా ఇవ్వాల్సి ఉంది ఇంకా ఎంతమందికి ఇవ్వాలి అనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈ బస్ యాత్ర అనేది చేపట్టడం జరిగింది ఈ బస్ యాత్ర ద్వారా మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానాన్ని ప్రజలందరికీ కూడాను తెలియపరిచే విధంగా ఈ బస్ యాత్ర నిర్వహించడానికి మరి ఈ రోజు మా నాయకులు ఉన్నమండి అందరూ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడాను ఒక ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించే విధంగా ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళినటువంటి సంక్షేమ పథకాలను మరింత విద్రుతంగా వెళ్ళాలి మరింత ఉద్రుతంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ బస్సు యాత్ర అనేది సామాజిక సాధికారత ఎంతవరకు మనం చేపట్టాము ఎంతవరకు ప్రతి ఒక్కరికి అందింది అనేది కూడాను ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కోసం ఈ బస్ యాత్ర చేపట్టడం జరిగింది ముఖ్యంగా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నిజంగా ప్రతి ఒక్కరికి కూడాను ఆయన ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు ఎంత బాగా అందింది అనేది ఆయన ఒక పరిగణలోకి తీసుకోవాలని ఆయన చాలా దృఢ సంకల్పంతో మరి ఈ రోజు ఈ ఇచ్చేపురు నియోజకవర్గానికి రావడానికి కారణం అని చెప్పి చెప్పాలి అలాగే ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కావాలి అనే విధంగా ఈరోజు ఈ సామాజిక బస్ యాత్ర పూర్తయినప్పటికీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఒకే నిర్ణయం తీసుకునే విధంగా ఈ సామాజిక యాత్ర అనేది ఈ సామాజిక సాధికారత అనేది బస్ యాత్ర అనేది పరిపూర్ణం సంతరించుకుంటుంది అని చెప్పేసి నేనైతే చెప్పగలను మరి ఈరోజు మహిళలు అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను గడప గడపకి అవనివ్వండి రైతు భరోసా అవనివ్వండి అమ్మఒడి అవనివ్వండి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పడానికి నలివి అలవి కానటువంటి అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం అనేది నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమని చెప్పాలి ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కావాలి అని చెప్పేసి ప్రజలందరూ ఈరోజు కోరుకుంటున్నారు అది అన్ని పార్టీల వారికి అర్థమయ్యే విధంగా ఈ సామాజిక సాధికారత యాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిజంగా జగనన్న ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము కూడా జగనన్నని ఓన్ చేసుకొని వాళ్ళ వాళ్ళ అన్నదమ్ముడుగాను మేనమామగాను కొడుకుగాను ప్రతి ఒక్కరూ ట్రీట్ చేస్తూ జగనన్నని ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకుంటున్నారు నిజంగా జగనన్నకు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఒక మహిళగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగనన్న జై వైఎస్ఆర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాను